వెల్కమ్ టు మై ఛానల్ మిల్లెట్ కిచెన్. ఇది సిరిధాన్యాల వంటిల్లు. ఇవాళ మనం బోండాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటాం. వీటిల్ని పులి బొంగరాలని కూడా అంటారండి. ఇవి చల్ల పునుగులు అని కూడా అంటారు చాలామంది. వీటిని చేసుకోవడానికి కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, తర్వాత నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు, పెరుగు, పచ్చిమిరపకాయలు, తర్వాత సిరిధాన్యాల పిండి. సిరిధాన్యాల పిండి ఎలా చేసుకుంటారో మీకు తెలుసు కదండి. ఒక 8 గంటలు సిరిధాన్యాలని నానపెట్టుకొని తర్వాత వాటిల్ని ఎండలో ఒక 3 గంటల సేపు ఎండబెట్టాలన్నమాట. తర్వాత పిండి కొట్టుకుంటారు. ఇంకా కావాల్సింది ఏంటంటే దోశ పిండి అనమాట. ఇది ఈ దోశ పిండిని ఆల్రెడీ మనము ఒక 8 గంటలు నానపెట్టాము. అంటే ఇది పులియబెట్టిన దోశ పిండి. తర్వాత దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలు, తర్వాత పచ్చిశనగపప్పు, నానపెట్టిన పచ్చిశనగపప్పు అండి, తర్వాత పెరుగు కలుపుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మనము పెరుగు కూడా కలిపేసుకోవాలన్నమాట. మనం పిండిని చూసుకొని కలుపుకోవాలండి. అంటే సిరిధాన్యాల పిండి కావాలంటేనే కలుపుకోవాలి. ఒకవేళ మీరు గట్టి అంటే దోశ పిండి మీకు గట్టిగా ఉన్నట్లయితే ఆ పిండి కలుపుకోవని అవసరం లేదు. అదే కానీ మీకు దోశ పిండి కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంటే ఆ పిండి కలుపుకొని గట్టి పిండిగా చేసుకోవాలి. ఎందుకంటే బోండాలు వేసుకోవడానికి పిండి అనేది గట్టిగా ఉండాలి. అప్పుడు గట్టిగా ఉంటేనే బోండాలు ఈజీగా వేసుకోవడానికి వస్తాయన్నమాట. తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంటే ఉప్పు దాంట్లో అన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. తర్వాత మీరు ఒకవేళ దోశ పిండిలో ఆల్రెడీ ఉప్పు కలుపుకున్నట్లయితే మీరు వేసుకొని అవసరం లేదు. ఒకవేళ ఉప్పు కలుపుకోకపోతే మీ టేస్ట్ చూసుకొని మీకు ఎంత ఉప్పు కావాలనుకుంటే అంత ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. ఒకవేళ కానీ చెప్పాం కదా నీళ్ళగా ఉంటే పిండి కలుపుకుంటే కొంచెం గట్టి పడుతుంది. లేదు ఒకవేళ గట్టి అయిపోయిందండి పిండి కలుపుకొని గట్టిగా అయిపోతే కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. లేదా నీళ్ళ బదులు మీరు పెరుగు కలుపుకున్నా కానీ బాగుంటుంది. దీంట్లో పుల్లటి పెరుగు అంటే ఒకవేళ మీ దగ్గర కానీ పుల్లటి పెరుగు కానీ ఉన్నట్లయితే దాన్ని కలుపుకుంటే బోండాలు ఇంకా ఎంతో రుచిగా ఉంటాయి. ఈ పిండిని కావాలంటే కాసేపు మీరు పక్కన పెట్టుకొని తర్వాత వాడుకోవచ్చండి. లేకుంటే అప్పటికప్పుడైనా బోండాలు వేసేసుకోవచ్చు. పుల్లటి పెరుగు చెప్పాం కదండి, పుల్లటి పెరుగు వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. నూనె బాగా కాగిన తర్వాత మీరు బోండాలు వేసుకోవాలి. బోండాలు ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకొని బాగా కాల్చుకొని అంటే బాగా బ్రౌన్ అదేంటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలండి. లేకపోతే లోపల అనేది కాలకుండా ఉంటుంది. అలా లేకుండా బాగా కాల్చుకోవడం వల్ల అవి ఎంతో టేస్టీగా వస్తాయి. బోండాలని బాగా కాగనివ్వాలి. తర్వాత మీ చెప్పాం కదండి ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత కలర్ వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నట్లయితే లోపల అనేది పిండి పిండిగా లేకుండా బోండాలు అనేది కూడా బాగా కాగుతాయి. దీన్ని కావాలంటే ఈ బోండాలని మనం ఎర్రగారంతో తినచ్చు. చట్నీతో కావాలనుకున్నా కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బోండాలకి మీరు చేసుకునేటప్పుడు పుల్లటి పెరుగు తర్వాత పిండిని కూడా ఒకరోజు అంటే ఒక పూట బయట పెట్టుకున్నట్లయితే పిండి కూడా కొంచెం బాగా పులుస్తుంది. అప్పుడు కొంచెం బోండాలు అనేది పుల్లగా ఉంటాయండి. అప్పుడు ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. వీటిని ఇప్పుడు మనం ఎర్రగారంతో కానీ లేదా చట్నీతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఒక టిష్యూ వేసుకున్న పేపర్లో మనం తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ ఆ టిష్యూ అనేది లాగేస్తుంది. చూసారు కదండి ఈ వంటకం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో మిల్లెట్ రెసిపీస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.